దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 81వ కీర్తన 13వ చరణము. నా ప్రజలు నా మాట వినిన యడల, నా మార్గములను అనుసరించిన యడల ఎంత మేలు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు, ఆయన పిల్లలమైన మనము ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించాలని, ఆయన మనలను ప్రేమించి మనకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని మన విషయంలో ఎంతగానో కోరుచున్నారు. మనలో అనేకులకు మేలు పొందుచు అనేక దినములు బ్రతకాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరూ కూడా కీడు పొందాలని కానీ, వారికి చెడు జరగాలని కానీ, వారు నష్టపోవాలని కానీ, లేదా బాధలను అనుభవించాలని కానీ కోరుకోరు. అయితే మనము ఆశించినట్లుగా మనకు మేలుకరమైన జీవితము పొందుకున్నట్లుగా మనము మన దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించి ఆయన మార్గములను అనుసరించాలి. అలాగున నడుచుకున్న వారికి దేవుడు చేసే మేలులేంటో చెప్పన. వేగిరమే ఆయన మన శత్రువులను అణగద్రొక్కుతారు, మన విరోధులను ఆయన కొట్టి మనలను ద్వేషించువారు మనకు లొంగునట్లుగా చేస్తారు. అంత మాత్రమే కాదండి, వారి కాలము శాశ్వతముగా ఉండునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఇంకా ఆయన మాటకు లోబడుచు ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించు వారికి దేవుడు దయచేయు ధన్యతలు మనము పరిశీలిస్తే, వారికి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని పోషిస్తారు. మనము ఏదైతే భోజనం చేస్తున్నామో అది నెంబర్ 1 క్వాలిటీ, A1 క్వాలిటీ మనం పొందేటట్లుగా దేవుడు బ్లెస్ చేస్తానంటున్నారు. అంత మాత్రమే కాదు, కొండ తేనెతో మంచి పదార్థములతో ఆయన మనలను తృప్తిపరుస్తారు. ఇంకా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనము నుండి రాయబడిన వచనాలను మనము పరిశీలన చేస్తే, ఆయన ఆజ్ఞాపించుచున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నిటినీ మనము అనుసరించి నడుచుకొనగలిగితే భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆయన మనలను హెచ్చిస్తారు. ఇంకా మనము పట్టణములో దీవించబడతాము, పొలములోనూ దీవించబడతాము, మన గర్భఫలము, మన భూఫలము, మన పశువుల మందలు, మన దుక్కెటెద్దులు, మన గొర్రె మేకల మందలు, మనకు కలిగిన సమస్తం కూడా ఆశీర్వదించబడతాము. ఇంకా మన కంపయు పిండి పిసుకు తొట్టెయు దీవించబడుతుందని, మనము లోపలికి వచ్చినప్పుడు దీవించబడతామని, వెలపలకు వెళ్ళినప్పుడు దీవించబడతామని, మన శత్రువుల బారి నుండి ఆయన మనలను తప్పిస్తారని, ఇంకా మన కొట్లలోనూ మనము చేయు ప్రయత్నములన్నిటిలోనూ మనకు ఎప్పుడు దీవెనే కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తానని, ఆయన మనకిచ్చుచున్న ఈ సంవత్సరములో ఈ దేశములో ఆయన మనలను ఆశీర్వదిస్తానని, ఇంకా అనేక మందికి అప్పిచ్చువారిగా చేస్తారు కానీ అప్పు చేయువారిగా మీరుండరని, మీ కొరకు ఆకాశము అను తన మంచి ధననిధిని తెరుస్తానని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు. ఈ దీవెనలన్నీ మనం పొందాలంటే మనం చేయవలసింది ఒకే ఒక్క పని, ఆయన చెప్పినట్లుగా ఆయన మాటను శ్రద్ధగా ఆలకించి ఆయన చిత్తానుసారముగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అట్టి వారికి ఇంకా ఎన్నో దీవెనలు ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డాయి. మరి నేటి నుంచి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిద్దామా? నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. నీ మాట వినువారికి, నీ చిత్తానుసారముగా ప్రవర్తించు వారికి నీవిచ్చే ధన్యతలను గురించి ఇంతవరకు మేము ఆలకించాం. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ ధన్యతలన్నీ మా జీవితాలలో పొందుకునే కృపను నేడు మాకు అనుగ్రహించండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.